విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములోరి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో కళ్యాణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఏపీ సర్కార్ తరఫున శ్రీరామునికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, రామతీర్థంలో రాములోరి కళ్యాణానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల సందడి ఎలా ఉంది? సిద్ధు, విజయనగరం జిల్లా రామతీర్థాలు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రామక్షేత్రం రామతీర్థాల్లోని శ్రీరాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గత 9 రోజులుగా వసంత నవరాత్రులు నిర్వహిస్తూ వచ్చారు. నిన్నటికి వసంత నవరాత్రులు పూర్తయ్యాయి. ఈరోజు రాముల వారి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. తెల్లవారుజామున 3:30 గంటల నుండే ప్రధాన దేవాలయానికి భక్తులు పోటెత్తారు. మొత్తంగా పక్కనున్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడాను భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ రామతీర్థాల్లోనే మిథులాపురి అనేటువంటి ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఈ కళ్యాణ మండపంలో మరికొద్ది సేపట్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. 10:30 గంటలకు ఈ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని ఇప్పటికే అలంకరిస్తున్నారు. అలంకరించినటువంటి విగ్రహాలని 10:30 గంటల నుంచి కళ్యాణం తంతు ప్రారంభమవుతోంది. 12 గంటల ప్రాంతంలో జీలకర్ర బెల్లం, ఆ తర్వాత మాంగళ్య ధారణ, తలంబ్రాలు కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా ఏదైతే వంశపారంపర్య ధర్మకర్త ఉన్నారో, పూషపాటి రాజవంశీయులు, వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా ఈ ఏడాది మనం చెప్పుకోవడానికి ఏంటంటే టీటీడీ దేవస్థానం పట్టు వస్త్రాలని ఈరోజు నుంచి సాంప్రదాయంగా ఇక్కడ నుంచి అందజేస్తోంది. ఇప్పటికే భద్రాచలంలోని ఒంటిమిట్టకు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు వెళ్తున్నాయి. ఈ ఏడాది నుంచి అయితే రామతీర్థాల క్షేత్రానికి కూడాను శ్రీరామనామం రోజున టీటీడీ నుంచి క్షేత్రానికి పట్టు వస్త్రాలు వస్తాయి. మొత్తం ఈ కార్యక్రమానికి దాదాపు 30,000 మంది భక్తులు స్వామివారి కళ్యాణం చూడడానికి, వీక్షించడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తుని కానీ, రెవెన్యూ యంత్రాంగం, అదే ఫైర్ సిబ్బంది, మొత్తం ఆలయ సిబ్బంది కూడాను భక్తులకు సేవ కోసం అయితే మాత్రం నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సిద్ధు. ఓకే గంధర్.